Hi Prince! వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాక్ ఏంటంటే తెలంగాణ పరిస్థితి టూ థౌసండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయినట్టు మనకు మెసేజ్ అనేది రాకపోతే మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి మనం ఇవాళ వీడియోలో క్లారిటీగా డిస్కస్ అయితే చేసుకుందాం కాబట్టి ఈ వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఏదైతే కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయినట్టు మెసేజ్ రాకపోయినట్టయితే మాక్సిమం మనకు మనకు పర్సెంట్ మీనింగ్ ఏంటి అంటే మీకు ఏ కాలేజీలో సీట్ అనేది అలాట్ అవ్వనట్టు అని మీరు అయితే అర్థం చేసుకోవాలి ఇక్కడ మీ ఫ్రెండ్స్కి మెసేజ్ వచ్చి మీకు మెసేజ్ రాలేదు అనుకోండి మనకు నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఏ కాలేజీలో సీట్ రాలేదు అని మీరు అర్థమైతే ఇక వన్సెంట్ ఛాన్స్ ఎందుకు ఉంది అంటే ఈ వన్ పర్సెంట్ మేబీ మీ మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చి ఉండొచ్చు లేంటే మీ మొబైల్కి మెసేజ్ ఏదైతే ఇన్కమింగ్ సంబంధించి సర్వీసెస్ ఏమైనా స్టాప్ అయి కూడా ఉండొచ్చు అలాంటి కేసెస్లో మాత్రమే మీకు మెసేజ్ రాకోకుండా ఉంటుంది లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు మెసేజ్ అయితే అలా మెసేజ్ అనేది వస్తుంది ఎప్పుడు మీకు ఎప్పుడైతే సీట్ సీట్ అనేది అలాట్ అయిందనుకోండి అనుకోండి ఖచ్చితంగా మీకు మెసేజ్ అనేది వస్తుంది మరి దీన్ని ఎలా కన్ఫామ్ చేసుకోవాలి అంటే ఎవరికైతే మనకు మెసేజ్ రాలేదు వాళ్ళు సింపుల్గా మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మనకు వెబ్సైట్ ఉంటుంది కదా వెబ్సైట్లో మీ ఒకసారి లాగిన్ అయితే అవ్వండి అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తుంటే మీకు సీట్ అనేది వచ్చినట్టు ఇన్ కేస్ అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ యాజ్ మనకు నో దిస్ చూపించి అని మీకు చూపించింది అనుకోండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీకు ఎలాంటి కాలేజీలో సీట్ అనేది రాలేదు అని బట్ మ్యాక్సిమం మనకు మెసేజ్ రాలేదు అంటేనే అర్థమైపోతుంది సీట్ అనేది మెసేజ్ మీకు రాలేదు అంటే రాకపోయిన పర్సెంట్ మీకు సీట్ అనేది రాకపోయినట్టుగా మేబీ వన్ పర్సెంట్ ఛాన్స్ ఏంటాయా అంటే ఏదైనా మొబైల్ నెంబర్ మిస్టేక్ ఉండడం కావచ్చు లేదంటే మీ దానికి సంబంధించి సర్వీసెస్ అనేవి యాక్టివేట్లో లేకపోవడం ద్వారా కావచ్చు అలాంటి కేసెస్లో మాత్రమే మెసేజ్ అయితే రాదు లేదు అంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మీకు సీట్ రానట్టే అని మీరు అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మెయిన్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి